हाय एवरीवन, वेलकम बैक टू अवर चैनल। ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ బటర్ నాన్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అది కూడా గార్లిక్ బటర్ నాన్స్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. బటర్ నాన్స్ చేసుకోవడం చాలా కష్టమేమో, ప్రాసెస్ ఎక్కువ ఉంటుందేమో అని అందరూ అనుకుంటారు. బట్ చాలా చాలా ఈజీ అండి, సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు. ఈ గార్లిక్ బటర్ నాన్ తయారు చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. ఇందులోనే రుచికి సరిపడ ఉప్పు, 1 టీ స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. అన్నింటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1/2 కప్పు పెరుగును కూడా వేసి బాగా కలుపుకొని అందులోకి తగినన్ని నీళ్లు కొంచెం కొంచెం వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని తిరిగి పిండిని బాగా కలుపుకోండి. పిండిని ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా బటర్ నాన్స్ వస్తాయన్నమాట. సో ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసి కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల కరగబెట్టుకున్న బటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే 5 నుండి 6 వెల్లుల్లిపాయల్ని తొక్క ఒలుచుకొని గ్రేట్ చేసుకొని వేసుకోండి. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండిని తీసుకొని మరొక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ బాల్ లాగా చుట్టుకోండి. మిగిలిన పిండిని మూత పెట్టి లేదా తడిగుడ్డను వేసి కవర్ చేయండి. ఇప్పుడు ఒక్కొక్క ముద్దను తీసుకొని మనకు నచ్చిన షేప్ చేసుకుంటూ నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. నాన్స్ అనేవి పల్చగా ఉండకూడదు, అలాగే మందంగా కూడా ఉండకూడదండి. ఈ మందంలో మనం నాన్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత నాన్స్ని పాన్ మీద వేసేయండి. నాన్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకుంటే ఇలా బబుల్స్ అనేవి వస్తుంటాయి. బాగా కొంచెం పొంగిన తర్వాత, అంటే 1 or 2 మినిట్స్ తర్వాత, మనం మరో సైడ్ స్టవ్ మీద డైరెక్ట్గా పెట్టుకొని కాల్చుకోవాలి. సో ఇలానే రెండో వైపు కూడా మీడియం ఫ్లేమ్లో ఈవెన్గా అన్ని అంచులు కూడా బాగా రోస్ట్ చేసుకోండి. ఇలా ఈవెన్గా వేయించుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న గార్లిక్ బటర్ని కొంచెం కొంచెం అప్లై చేసుకోండి. సో ఇలానే మిగతా పిండితో చేసుకోండి. బయట హోటల్లో రెస్టారెంట్లో దొరికే వాటికన్నా చాలా సాఫ్ట్గా ఉంటాయి. నేనైతే దీనికి కాంబినేషన్గా పనీర్ మసాలా ట్రై చేసి పెట్టాను. దీని లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ఈసారి నెక్స్ట్ టైం బటర్ నాన్స్ని ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.